చేసి అల్లరిని చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు వెంకీ. లెట్స్ వెల్కమ్ హిమ్. సో ఫేర్వెల్ పార్టీ జరిగేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారనేది నా టాపిక్ సార్. ఫస్ట్ రేపు మార్నింగ్ ఫేర్వెల్ పార్టీ అనగానే అమ్మాయిలందరూ వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి నైట్ నుంచి ప్రిపేర్ అవుతారు ఎలా? తెల్లారట్లేదు ఇంకా. సో ఎప్పుడు తెల్లారుతుంది? ఏమోనే తెల్లారట్లేదు ఇంకా. అమ్మో అమ్మో, ఏ అలారం మోగవా 4 o'clock? తెల్లారట్లేదు ఇంకా. వీళ్ళకి నిద్ర పట్టదు సార్, వేరే ఆవిడ ఫోన్ ఇస్తుంది, హలో ఏం చేస్తున్నావే, ఆవిడ అక్కడ ప్రిపేర్ అవుతుంది. నీ అమ్మ ఇప్పుడేదో ఫోన్ చేసి పెట్టేవే, ఎందుకు ఏం చేస్తున్నావు? రేపు స్పీచ్ ప్రిపేర్ అవుతున్నా, స్పీచ్ ప్రిపేర్ అవుతున్నా. ఎగ్జామ్ కూడా అంత ప్రిపేర్ అయితే స్టేట్ ఫస్ట్ వస్తుంది సార్. అమ్మో తెల్లారింది, అసలు ఫుల్ గా రెడీ అయ్యేసి కాలేజ్కి వెళ్ళాలి. అసలు ఫుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత ఏం డ్రెస్ వేసుకుంటూ చూద్దాం. వస్తే శ్వేత, హలో, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావే? నేను ఈరోజు డ్రెస్ వేసుకోవట్లేదే. ఏం మాట్లాడుతున్నావు ఇడియట్? అంటే నేను సారీ కట్టుకొని వద్దాం అనుకుంటున్నా. సారీయా? సారీ అంటే ఎలా ఉంటుంది? సారీ అంటే ఎలా ఉంటుంది నాకు అసలు తెలియట్లేదు. ఓకే ఓకే, సారీ కట్టుకుంటా. ఎల్ఎస్ వచ్చింది అండి, వచ్చిన తర్వాత రెడీ అవుతుంది, అందంగా కనబడాలి. ఈ మేకప్ సరిపోతుందా? ఇప్పుడు లిప్స్టిక్ ఇంత ఉంటుంది సార్, అందంగా కనబడాలి. మొత్తం మొత్తం లోపలికి పెదాలు ఎర్రగా ఉన్నాయా? కోతెరకు తిరిగినట్టుంది, కోతెరకు తిరిగినట్టుంది. కాలేజ్కి వస్తారు, కాలేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు ఇప్పుడు స్పీచ్ల కన్నా ముందు ఫస్ట్ గా సాంగ్స్ పాడదాము అని సరికి ఒక్కొక్కరు వాళ్ళలో కళాతృష్ణని బయటికి తీస్తారు. ఏ విధంగా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ స్వీటీ వచ్చి పాడుతుంది, స్వీటీకి గట్టిగా క్లాప్స్ అండి. ఆమె తినింది చెప్తుందో లేకపోతే సంగీతం పాడుతుందో అసలు తెలీదు. ఇప్పుడు డాన్స్, ఇప్పుడు మన ముందుకు కళ్యాణ్ వచ్చి డాన్స్ చేస్తుంది. గర్ల్స్ ఎలా డాన్స్ చేస్తారంటే సార్, అటు మేకప్ పోకూడదు, డ్రెస్ చెదరకూడదు, ఎలా డాన్స్ చేస్తారు? అదే అబ్బాయిలు అయితే ఎలా ఉంటది అంటే, ఇదే కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీకి పీసెస్కి వచ్చేసరికి సార్ అమ్మాయిలు స్పీచ్ ఇమ్మంటే, ఇప్పుడు మన ముందుకు రాణి వస్తుంది స్పీచ్ తో. వెల్కమ్ రాణి. అందరికీ నమస్కారం. వాళ్ళ ఇంట్లో ముసలోడు చచ్చిపోయిన అంత పర్ఫార్మెన్స్ ఉండదు సార్, కానీ కాలేజ్కి వచ్చేసరికి ఓకే ఇప్పుడు మ్యాథ్స్ సార్ గురించి చెప్పాలంటే సార్. అమ్మ అమ్మ, అయ్య బాబాయ్, నా పాటలు నా పాటలు. ఇక బాయ్ స్పీచ్ ఎలా ఉంటది అంటే, వీళ్ళకు మనసులో ఉంటుంది సార్, బయటకు ఒకటి మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే, ఈ కాలేజీలో చదువుకోవడం మా అదృష్టం. ఇన్నర్ వాయిస్, ఈ అబ్బాయి ఇంత దరిద్ర ఓటు కాలేజీలో చేరినడుతూ నా బతుకు చేయడం మా అబ్బాయి అని అనాలి సార్, అద్దంట చేర్పించారు. మా ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కన్న తండ్రి లెక్క చూసుకునేవారు. ఈడా ఒక్కరోజు ఫీజు కట్టకపోతే బయట నిలబెట్టేవాడు, అమ్మాయితో మాట్లాడితే చాలు ఇంటికి ఫోన్ చేసేవాడు. ఈడి ఈడి మా ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్ నిజంగా నా బాగా కోరేవారు. కొడుకులు ఒక్కడు కూడా నన్ను ఎగ్జామ్ లో పాస్ చేయలేదండి. మా ఇంగ్లీష్ మేడం చాలా మంచిది. ఇది మీరు నా ఫ్రెండ్ గా దొరకడం నా అదృష్టం. ఈ కొడుకులు చేయబట్టే సార్ నా బతికి ఇట్లా సంక నాకు. నెక్స్ట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి అందరు డాన్స్ చేస్తుంటారు సార్. ఇలా ఉంటుంది సార్ ఫేర్వెల్ పార్టీ.
స్టూడెంట్స్ మీరు ఎవరైనా రిలేట్ అయ్యారా దీనికి? స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. మరి రాజీవ్ సార్ ఎలా అనిపించిందో చూద్దాం సార్. మీరు చెప్పండి. ఇంకి చాలా బాగా చేసావు. థాంక్యూ సార్. బట్ యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. గుడ్ జాబ్. కీప్ ఇట్ అప్. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ.